నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, కమనీయం శ్రీ శ్రీనివాస కళ్యాణం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వెలసిన కసాపురం గ్రామంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. సర్వే జనా సుఖినోభవంతు అన్న ఆర్య వాక్యాన్ని తెలుపుతూ ఇక్కడ నిర్మాణంలో ఉన్న శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ముందు టిపిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తలారి పరశురాముడు తలపెట్టిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు ప్రముఖులు హాజరై ఆశీర్వచనాలు పలికారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న పెద్దల వాక్యాన్ని ఎన్ని కష్టాలుంటాయన్నది అందరికీ తెలుసు. అయితే ఇది వారి కుటుంబాలకు సంబంధించిన విషయం. అన్నిటికీ మించి గుడి కట్టి చూడు, అది నిన్ను నన్ను ప్రజలనందరినీ కాపాడుతుందన్నది గురువుల వాక్యం. గుడి నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, వారి వంతు ధనధాన్య వస్తు రూపేణా ఏమిచ్చినా స్వీకరించి గుడి నిర్మాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, ఆధ్యాత్మిక గురువులు హిమాలయ మృత్యుంజయ శివసాయి, సంఘ సంస్కర్త విజయసాయి, మాజీ ఎంఆర్ఓ చలపతి, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జర్నీ చాలా అద్భుతమైన జర్నీ మనం చేయలేము, అది వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళ అనుభవాలు కొంత పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించాల్సిందిగా శివసాయిబాబు గారిని కోరుకుంటున్నాను. శ్రీరాములు స్వామి గారు అనంతపూర్లో సాయిబాబా ఆలయాన్ని నడిపిస్తూ ఎక్కడ గుడి కట్టినా నేను సైతం మీకు సలహాలు ఇస్తాను, ఆ గుడి నిర్మాణంలో నేను పాలు పంచుకుంటాను, దాని కొలతలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి పిలిపించాలి, శిల్పులు ఎక్కడ దొరుకుతారు, ఆ గుడి డిజైన్ ఎలా వేయాలి అని ప్రతి ఒక్కదానికి. గుడి నిర్మించే వ్యక్తి ఎంత ఇబ్బంది పడతాడో అంతే ఇబ్బందిని 50% నేను పంచుకుంటానని చెప్పి ఇక్కడికి వస్తున్న శ్రీరాములు గారిని, ఆయన వయసును సైతం లెక్క చేయకుండా, ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు దాటి ఉంటుంది, ఆ వయసును లెక్క చేయకుండా ఎక్కడికి పిలిచినా నేను సైతం వెళ్తానని చెప్పి భజన బృందాన్ని ఉత్తేజపరుస్తూ కోదండ రామస్వామి భజన బృందానికి నాయకత్వం వహిస్తూ ఎన్నో కొన్ని వందల గుళ్లకు ప్రారంభోత్సవాలు నిర్మాణాలు జరిపిన మహోన్నత వ్యక్తి మన శ్రీరాములు గారు. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద నిపాద సేవ గోవింద గోవింద, శ్రీ శ్రీ స్థానిక లక్ష్మీనారాయణ స్వామి కలియుగ అవతార పురుష విశ్వరూపుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తూ ఈ ప్రాంతంలో అందరికీ ఆరాధ్యదైవం అయినటువంటి నెట్టికంటి స్వామీజీకి నమస్కరిస్తూ ఆదిత్యశక్తి జగన్మాతకు నమస్కరిస్తూ అఖిల దేవతలకు సకల దేవతలకు అనేక వందనాలు గావిస్తూ మరియు వేదిక పైన ఉండేటువంటి పెద్దలందరికీ కూడా దైవానుగ్రహం దీవిస్తూ మరియు ఈ మందిర నిర్మాణం నువ్వు మాట్లాడద్దు లేక నువ్వన్న మాట్లాడు ఈ మందిరాన్ని నిర్మాణం చేయడానికి కుటుంబ సమేతముగా